ఏపీకి ప్రత్యేక హోదాపై పోరు ముమ్మరమవుతుంది. అన్ని వర్గాల నుంచి కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏపీ ప్రజానీకం ఒక్కటవుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని వెంటనే ప్రకటించి రంగంలోకి దిగాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు భారీ ఎత్తున జనసేన అభిమానులు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ను కలుస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాన్ని ఉధృతం చేసి జనంలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయమని పవన్ యొక్క అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల సూచనలను పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలోనే వారి డిమాండ్లపై పవన్ స్పందిస్తారని కార్యాలయం బయటికి వచ్చి అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొందరు నేతలు. మరోవైపు హోదాపై పోరాటం వెంటనే ప్రారంభించాలని జనసేన ఆఫీసుకు సందేశాలు వెలువెత్తుతున్నాయి. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని జేఎఫ్సీ తేల్చేయడంతో అంతా పవన్ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని కోరుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పవన్ కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీలు కూడా హోదా కోసం పార్లమెంటులో పోరాటం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో పవన్ ప్రత్యేక హోదా పోరుపై తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.